నమస్తే అన్న. చెప్పండి, మీ పేరు? లక్ష్మీ ప్రసాద్. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకుంటారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఎందుకన్నట్లు? మీరు ఎందుకు కావద్దు అనుకుంటారు? నేను కావద్దని అసలు అనుకోనన్న. మీరు ఎందుకు అనుకుంటారు? మీ ఉద్దేశం ఏంటి? ప్రజల మనసులో కాంగ్రెస్ మీద కాస్త ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్నీ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వంలో మనం చూసినట్టయితే కేసీఆర్ గారు పాలన చూసాం, ఎలా అనిపించింది అన్న? మనకి సమాజంలో కనపడుతూనే ఉందిగా నిరుద్యోగం. 10 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగ వృత్తి లేదు. దరిదాపు డిగ్రీ, పీజీ, పిహెచ్డి అయిపోయి ఉన్నవాళ్ళు 10 ఇయర్స్ నుంచి ఎంతమంది ఉన్నారు? అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో 2005లో డిఎస్సి నోటిఫికేషన్, 2005 అప్పుడు నోటిఫికేషన్ వచ్చే జాబులు వచ్చాయి. 2005లో తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కిన తర్వాత మళ్ళీ ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాని తర్వాత మన ఉద్యోగాలు, మన నీరు, మన నియామకాలు ఇవన్నీ చెప్పి కేసీఆర్ మళ్ళీ కన్యాయం చేసిండు. ఉద్యోగాలు లేవు, చదువుకున్న వాళ్ళు అంతా ఎడిపోవాలి, ఇలా సంతల చుట్టూ తిరగాల, మేకల్ని కాసుకోవాలా, గొర్రెలం కాసుకోవాలా, బర్రెలం కాసుకోవాలా, ఏం కాసుకోవాలా? మరి బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న? బీజేపీ వద్దు, బీజేపీ మన దగ్గర లేదు, అది రాదు. తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందా బీజేపీ? అసలు ముందు నిరుద్యోగులు ఎవరైతే నిరుద్యోగ వృత్తి మనకు కల్పిస్తారో, యువకులు, చదువుకున్న యువకులు, రైతులు ఎలాగైతే పల్లెలలో ఉన్నారో అందరూ చదువుకోవాలి, అందరూ బల్లలకు వెళ్ళాలి, అందరూ బాగుండాలి. స్కూళ్ళు రెడిజెన్స్ మన గవర్నమెంట్ స్కూల్ని రెసిడెన్షియల్ స్కూల్గా మార్చి వాటిని ఆశ్రమ పాఠశాలను పెంచి అన్నీ చేశారు. మరి ఉద్యోగాలు, పిల్లల్ని బడికి పొమ్మంటారు, చదువుకోమంటారు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు, ఉద్యోగాలు ఉన్నాయా? వీడి 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఏం చేస్తాడు? ఏమి చేయలేదు. వాళ్ళు సంపాదించుకోవడానికి, వాళ్ళు ఉండటానికి, వాళ్ళ ఫామ్ హౌస్లు, వాళ్ళు వాళ్ళ గెస్ట్ హౌస్లు, ఎమ్మెల్యేలు సంపాదించుకోవడానికి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు సంపాదించుకోవడానికి మినిస్టర్లు, ఒక్కొక్కళ్ళ ఆస్తులన్నీ కనపడుతూనే ఉన్నాయి, రోడ్ల మీద కనపడుతూనే ఉన్నాయి. గత పాలకులు వేశారు రోడ్లు, అందరూ వేశారు. టీఆర్ఎస్ గవర్నమెంట్లు కూడా కొద్ది కొద్దిగా పనిచేసే విధంగా ఏ గవర్నమెంట్లు ఎంత చేయాలో అంత చేసుకుంటూ వచ్చారు. కానీ మన రాష్ట్రంలో ఏదైతే బంగారు తెలంగాణ మన కోసం అనే తెలంగాణ అన్నారో అది మన కోసం కాదు, కల్వకుంట్ల చంద్రశేఖర్ కోసమే బంగారు తెలంగాణ, వాళ్ళ ఇంటి కోసమే బంగారు తెలంగాణ, మన కోసం కాదు ఆ తెలంగాణ. ఓకేనా, ఫైనల్గా ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాను? కాంగ్రెస్ వస్తుంది అమ్మా, కాంగ్రెస్, పక్కా కాంగ్రెస్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. చెప్పు, మీ పేరు? నా పేరు గోప. ఓకే అన్న, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకుంటారు? కాంగ్రెస్. ఎందుకనట్లా? పథకాలు నిరోధుల కోసము, మంచి బస్సు ఫ్రీ, ఎకరానికి 15,000 కౌలు, రైతు బంధు బాగానే ఉంది. ఆరు పథకాలు బాగా, పథకాలు నచ్చినాయన్న మీకు? నచ్చింది. ఓకే, గతంలో కేసీఆర్ గారు పాలన ఎలా ఉందన్న? ఏస్టు పది. ఓకే, మీకేమేమి సంక్షేమ పథకాలు అందినాయండి? ఏం అందలే, ఒక రూపాయి బిల్లు అందలే. ఈసారి మీ నియోజకవర్గంలో ఎవరు వస్తారన్న? మా నియోజకవర్గంలో ఇంకా డిక్లేర్ కాలేదు. కాంగ్రెస్ ఎవరికి ఇస్తారో వాళ్ళకి. అంటే కాంగ్రెస్ పార్టీకి కింద ఏ అభ్యర్థి వచ్చినా ఓటేస్తారు? బొమ్మకి ఇచ్చినా కాంగ్రెస్కి ఓటేస్తాం. అంటే ఇంతకు ముందు హరిప్రియ గారి, హరిప్రియ కాదు రాములు నాయక్, మన హరిప్రియ గారి పరిపాలన ఎలా ఉందన్న? బాగలేదు. ఈసారి మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? కాంగ్రెస్కి. ఎవరు వస్తారు అలాగండి? అంతే, కాంగ్రెస్కి. ఓకే అన్న, ఫైనల్గా అంటే బీజేపీ పార్టీ ఏమైనా ఉందన్న మన కాడ? ఏం లేదు, బీజేపీ అయితే ఏం లేదు, జీరో. జనసేనతో పొత్తు వస్తుంది కానీ గెలిచే అవకాశం? ఏం వచ్చినా జీరో. మీ ఫైనల్గా మన తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ఎవరైతారు సీఎం? రేవంత్ రెడ్డి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. పేరు? బిక్కులాల్. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయిద్దన్న? కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకన్నా? అంతే అది. అంటే రీజన్? రీజన్ అంటే చేసిన పనులు చేయట్లేదు, ఒప్పుకున్న వాగ్దాలు కానియట్లేదు, కేసీఆర్ చెప్పిన మాట ఒకటి లేవు, అన్ని వృధా మాట్లాడుతాడు. ఇంత ముందు మీకు ఏమైనా అందినాయన్నా? ఏం అందలే, అసలు అందలే. రైతు బంధు లేదు, మాఫీ చేస్తాను, మాఫీ కాలే. అది మరి కాంగ్రెస్ కోటేస్తే న్యాయం జరిగిందా? న్యాయం జరుగుతుంది, ఇంత ముందు న్యాయం చేసిన పార్టీ అది. ఇప్పుడు ఆయన నమ్మిన ఈసారి పక్కా గెలుస్తాడు. బీజేపీకి సీట్లు వచ్చే అవకాశం లేదు? లేదు, మాకాడ చున్నది, మాకాడ సున్నా. అంటే పైన ఏమైనా వచ్చే అవకాశం ఏమి లేదు. జనసేనతో పొత్తు వస్తుంది అన్న? జనసేన పార్టీ. ఏం జనసేన సరే, ఆయన ఇక్కడ రాని ఉన్నాం, కాంగ్రెస్ పరిమితమే. మరి కేసీఆర్ పరిస్థితి ఏంటంటే? పరిస్థితి అంతే, ఇక అంతే, ఇక చెప్పొద్దు. ఇక మరి మీ నియోజకవర్గంలో మీ ఓటు ఎవరికి వేస్తారన్న? కాంగ్రెసే. కాంగ్రెస్ హరిప్రియ గారి పాలన ఎలా అనిపించింది? మాకాడలేదు.
ఓన్లీ కేసీఆర్ అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. పేరు భద్రం. భద్రం గారు, ఈసారి తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే? కాంగ్రెస్. ఎందుకని అట్లా? టీఆర్ఎస్ ఏం చేయట్లేదు. ఏం పథకాలు అందలేదు అండి? పథకాలు ఏం అందలేదా? పథకాలు ఏం అందలేదు, అందరు దోపిడీ రాజకీయం చేస్తుంటారు. మీ నియోజకవర్గం ఏందన్న? ఇల్లందు. ఇల్లందు? ఇల్లందు ఎవరు గెలుస్తారు అనుకుంటారు? కాంగ్రెస్. అంటే ఇంతకు ముందు చేసిన ఎమ్మెల్యే గారు గెలవరు అనుకుంటారా? గెలవరు. ఎందుకని అట్లా? అందరి మీద కేసులు పెడుతుంది, ఎవరైనా వాళ్ళకి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కేసు పెడుతుంది. అందుకే మీరు ఈసారి కాంగ్రెస్ కి వేస్తారండి? కాంగ్రెస్ కావాలి. పేదలకి కౌలు రైతులు లేవు. ఆ మందు కట్టలో 500 పోయి 1000 రూపాయలు అయింది, 1500 2000 అయింది. ఏది కొనేటట్లేదు, తినేటట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అంత మాకు మంచిగా ఉంటుంది. మొత్తం మంచి మంచి జరిగింది. రైతు 2 లక్షలు మాపు అయింది. గ్యాస్ సిలిండర్ 500 వస్తుంది. ఆడవాళ్ళకి ఛార్జ్ ఉండదు. అన్ని ఉన్నాయి, అవన్నీ మాకు వస్తేనే మంచిది. కేసీఆర్ ప్రభుత్వం జాబులు ఉన్న వాళ్ళకే పరిమితం. రైతులు నిండా దొక్కిండు, నిండా దొక్కి పట్టిండు. అది రైతులకే ఎక్కువ మేలు చేసిండు అని చెప్పేసి అంటున్నారు. రైతులకి ఎవరు మేలు చేసిండు అన్న? ఎకరానికి 5000 రూపాయలు వాళ్ళకి 10000 రూపాయలు రైతు బంధు ఇస్తాడు. వచ్చినోడు కొత్తనే, రానోడు రావట్లేదు. రానోడు అట్లనే ఉండు. గవర్నమెంట్ పట్టాలు కూడా మా గొల్లకైతే మూతి మీద పట్టా చేయలేదు. ఎస్టీలోకి అయితే చేసిండు. మా యాదవులు అనగా దొక్కిండు. మాకేమైనా గొర్రెలు, మాకు 4 గొర్రెలు ఇచ్చి మళ్ళీ గొర్రెలు కాసుకోపోరా ఆయన అన్నాడు. కానీ మళ్ళీ మాకేరే బో పెట్టలే మా గుల్ల బతి. ఓకే అన్న, నేను కాంగ్రెస్ చూడు ఒక్కసారి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎలా ఉందన్న? మరి వచ్చావు బీజేపీ ప్రభుత్వం మన దేశంలో తెలంగాణ ఊడ్చుకునే పది పనికి రాదు. రైతేనా?